हाई फ्रेंड्स अंदर की गुड आफ्टरनून चूस्ट जीके लुक्स आलिन वन तेलुगु चैनल ऐम प्राउड फाउंडर पांडेसु फ्रेंड्स मन की बैक ऑफिस ओपन चेयगाने ओक पोस्ट अयिते रावडम जरिगिंदि अन्नमाट एपी तेलंगाणलो ए प्लेसुल्लो कोन्नि प्लेसुल्लो मन की कोन्नि वेबसाइटल्लो चूपिस्तुन्नमाट मन की मीडियालो అది ఏంటనేది తెలుసుకుందాం. చాలా బాగుంది. మన ఆన్బేజ్ కంపెనీ అయితే ఇంకా రన్నింగ్ అయితే స్టార్ట్ అయింది. వాళ్ళు చెప్పినట్టు మీడియాలో అయితే స్టార్ట్ చేశారు. ఇది ఎగ్జాంపుల్ అనుకోవచ్చు అన్నమాట. ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్లో ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. ఇలాంటి అప్డేట్స్ మీకు అందరికన్నా ముందుగా తెస్తున్నందుకు. ఓకే, మనకి చూసినట్టయితే బ్యాక్ ఆఫీస్ ఓపెన్ చేయగానే ఇలా వచ్చిందన్నమాట. దీనిలో పైన చూసినట్టయితే ఆన్బేజ్ ఇన్ ద మీడియా, ఆన్బేజ్ అనేది మీడియాలోకి వెళ్ళిందని టైప్లో చెప్పారన్నమాట. అలాగే ఇక్కడ ఆన్లైన్ అంటే ఆన్లైన్ ఎన్నింటిలో చూపిస్తుంది, అలాగే ఏ ప్లేస్లో చూపిస్తుందో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, టైమ్ టుడే, నిజామాబాద్, సూర్య, నవ తెలంగాణ, అలాగే చాలా కొన్ని ఆర్టికల్స్లో వచ్చినాయి మాట. ఏంటంటే మనం ఇక్కడ ప్రతిదాన్ని ఓపెన్ చేసుకున్నట్టయితే ఆన్బేజ్ న్యూ బిజినెస్ ప్రతిదీ వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది. మీరు చెక్ చేసినట్టే ఇక్కడైతే ప్రతిదీ వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది. మీరు కావాలంటే దీన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేసుకొని చూసుకోవచ్చు. అలాగే మనం ఇప్పుడు రెండోది, అలాగే ప్రతిదీ వెబ్సైట్లో అయితే వస్తుందన్నమాట. చూసారుగా స్మార్ట్ బిజినెస్ నౌ, అలాగే దీంట్లో కూడా ఈ మీడియాలో కూడా రావడం జరిగింది. అలాగే మనం బ్యాక్ వెళ్ళినట్టయితే బజ్ న్యూస్ డెస్క్ అంట, దీంట్లో ఓపెన్ చేసినా సరే మీకు మన ఆన్బేస్ ఆర్టికల్ అయితే కనబడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మన ఆన్బేస్ గురించి తెలిసిందన్నమాట. ఇవన్నీ మనకి అప్డేట్ అయినాయి, ప్రతి దాంట్లో అప్డేట్ అయితే అయినాయి. ఇక్కడ కంటెంట్ మీడియా సొల్యూషన్ అంట, చూసినట్టయితే ప్రతి దాంట్లో బీన్ స్పోర్ట్స్లోకి పార్ట్నర్షిప్ అయితే మనం తీసుకున్నట్టు పక్కాగా చూపిస్తున్నారు. మంచి అప్డేట్ అయితే అనుకోవచ్చు. మీరు ఎలాగే దేన్ని ఓపెన్ చేసినా సరే కంపల్సరీ మనకి అప్డేట్ అయితే కనిపిస్తుంది. అంటే వాళ్ళ వెబ్సైట్లో అయితే కనిపిస్తుంది మన ఆన్పేస్ గురించి. చెక్ చేయొచ్చు, ప్రతిదాన్ని చెక్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ అంట, అలాగే దీంట్లో కూడా మనం అఫీషియల్గా స్పాన్సర్షిప్ తీసుకుంటున్నట్టు ఫేఫాలో బీన్స్ ఫోన్స్తో ప్రతి దాంట్లో కనబడుతుంది. చెక్ చేయండి కంపల్సరీ. మీకు నాకైతే అప్డేట్ నచ్చింది, ఎందుకంటే చాలామందికి డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి అప్డేట్స్ వచ్చే కొద్ది మీడియాలో మనం ఎంత స్పీడ్గా వెళ్తున్నాం అనేది ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట, ఒక అంచనా అనేది. రానున్న రోజులు ఇంకా మంచి మంచి అప్డేట్స్ అయితే మన దగ్గర నుంచి వస్తాయి. ఇది ఇంకా జస్ట్ డెమో అనుకోవచ్చు. మనమైతే ఇంకా అసలైన ఆట మనకి ఇంకా మొదలవుద్ది. చూసినట్టయితే ప్రతి దాంట్లో మన ఆన్పేజ్ గురించి గొప్పగా రాశారు. ఇది ప్రతిదీ అక్టోబర్ 11న అయింది కానీ మనకి చాలామంది తెలియదు కాబట్టి మన బ్యాక్ ఆఫీస్లో అప్డేట్ చేయడం జరిగిందన్నమాట దీని గురించి ఫ్రెండ్స్. కాబట్టి ఇంకెవరు డౌట్స్ పడాల్సిన అవసరం అయితే లేదు. కంపెనీ అనేది లీగల్గా అలాగే ప్రతి దాంట్లోనే ముందుకు వెళ్తుంది. కొంచెం కొంచెంగా మంచి సక్సెస్ అయితే అందుకుంటామని చెప్పి మనం భావించాలి. కాబట్టి ఎవరు ప్యానిక్ అయితే అవ్వద్దు. కొంచెం లేట్ అయినా సరే ఏమి అనుకోవద్దు, ఎందుకంటే లేట్ అనేది అంత లేట్ అయితే అవ్వదు. ఎందుకంటే మన యాసారు 35 డేస్ చెప్పారు కాబట్టి మనకి మ్యాక్సిమం 35 డేస్లోనే ప్రతి దాని గురించి మనకు అప్డేట్ అయితే వస్తుంది కంపల్సరీ. కాబట్టి మీరు ఏ విషయాల్లోనూ ప్యానిక్ అయితే అవ్వద్దు. మనకు రానున్న రోజులు అనేది ఎంజాయ్ చేయండి, ప్రాసెస్ అనేది ఎంజాయ్ చేయండి. అంతేకాని మీరు ప్రతిదానికి డౌట్ పెట్టుకున్నట్టయితే మీరు ఇంకా ఆన్పేస్ బిజినెస్లో ముందుకైతే వెళ్ళలేరు. అలాంటి వాళ్ళని కూడా మన ఆన్పేస్ అయితే కనిపెడుతుందన్నమాట. అంటే ఎవరు లీగల్ ఉన్నారు, ఎవరు అన్లీగల్ ఉన్నారు, అసలు వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అనేది ప్రతిదీ గమనిస్తుందన్నమాట ఆన్పేస్ అనేది. కాబట్టి అందరూ జాగ్రత్తగా మన ఆన్పేస్ యొక్క ఆపర్చునిటీ శుభ్రంగా వాడుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ అప్డేట్ మీకు నచ్చింది అనుకున్నాను. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీకే లుక్స్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్. కంపల్సరీ ప్రతి ఒక్కరు ఒక లైక్ ఒక కామెంట్ అయితే ఇచ్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. గుడ్ బై.